दसरा शरण नवरात्रि महोत्सवालु प्रारंभम वरकु दसरा महोत्सवालु जरगनुन्नाई तोमिदि रोजुल पाटुगा पदि अलंकारालो कनक दुर्गम्म दर्शनमिव्वनुन्नारु तोली रोजु श्री बाला त्रिपुर सुंदरी देवी अलंकारंलो अम्मवारु भक्तुलकु दर्शनमिव्वनुन्नारु दीनिपै मरिंत समाचारानि इंद्रकीलाद्रि नुंची मा विजयवाड प्रतिनिधि फरहाना अंदिस्तारु। दसरा नवरात्रि शरण नवरात्री मोदी अच्छे अम्मवर भक्त की बाल त्रिपुरा सुंदरी देवी का अलंकरण भक्त की दर्शन अच्छे अलंकरण की संबंधी मरीत समाचार मन तो इवाना की आलय अर्चक मन तो वारी मटल प्रयत्न चाहूं। नमस्कार अभी सर यह भक्त की अम्मवर बाल त्रिपुरा सुंदरी देवी का दर्शन अच्छे अलंकरण विशिष्टते अम्मवर बाल त्रिपुर सुंदरी देवी त्रिपुर सुंदरी स्वरूपाल प्रथम स्वरूप बालादेवी मोटमोद भक्त अम्मवारी ओक उपासकलू बालादेवी पूजिस्टर बालादेवी अनुग्रह कल ललितादेवी अनुग्रह अट तरवा आम अनुग्रह तो महात्रिपुर सुंदरी देवी अनुग्रह कल कम्मवर चतुर्भुजाल तो वराभय अलागे పుస్తకము జపమాలను ధరించి అమ్మవారు దర్శనమిస్తారు। కాబట్టి అమ్మవారి యొక్క సందర్శనం వల్ల తత్వజ్ఞాన సిద్ధి విద్యా సిద్ధి అలాగే తపః ఫలం అందరికి కూడా చక్కగా లభిస్తుంది। ఎవరైనా ఏదైనా దీక్షను కనుక నిర్వహణ చేస్తూ ఉంటే ఆ దీక్షా ఫలం కూడా అమ్మవారి దర్శనం వల్ల పరిపూర్ణంగా కలుగుతుంది। అమ్మవారు ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తూ లోకానికి సమస్త విధమైనటువంటి క్షేమాలను ప్రసాదించే తల్లి అమ్మవారు శ్రీమాత్రే నమః। అయితే ఈ రోజు బాలబాలికలకు ఈ రోజు అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన పిల్లలుగా అనుకుంటారని చెప్పి అంటున్నారు కదా, అయితే ఏ ఏజ్ లోపు పిల్లల్ని అనుకుంటారు? బాలబాలికలు అమ్మవారి స్వరూపంగా పూజించడం అనేటువంటిది రెండవ సంవత్సరంతో ప్రారంభించి 10వ సంవత్సరం లోపు పిల్లలకు అమ్మవారి యొక్క స్వరూపంగా పూజ చేయటం అనేటువంటిది జరుగుతుంది। ఆ బాల పూజ చేత అమ్మవారు సంతోషిస్తుంది అని శాస్త్రం చెబుతున్నది। సో అయితే ఈ రోజు చూశారు కదా బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు, అయితే ఈ రోజు మనం చూసుకుంటే భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయమంతా। అదే విధంగా ఈ రోజు మనం ఈ గుడిని గనుక చూసుకుంటే ఎంతో అందంగా అలంకరించినట్టు కూడా మనం చూస్తున్నాము। అదే విధంగా ఇక్కడ భవానులు కూడా వస్తున్నారు, భవానిని దీక్షలు పెట్టుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు। అదే విధంగా వీళ్ళకి పాదచారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ప్రభుత్వం అయితే ఎన్నో నియమ నిబంధనలతో ఎన్నో ఎన్నో సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసింది। అదే విధంగా మనం చూసుకుంటే ఈ రోజు 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పు కూడా ఆలయ వారు చెప్తున్నారు। అండ్ అదే విధంగా ఇక్కడ 3500 మంది పోలీసులు అయితే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతలతో ఏర్పాటు చేశారని చెప్తున్నారు। అండ్ మరోవైపు మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే భక్తులు పాదచారులు వస్తున్నారో భక్తులకి ఇక్కడ క్యూ లైన్లో 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు। ఈ 4 క్యూ లైన్లో కూడా ఇక్కడ గ్రీన్ మ్యాట్ రెడ్ మ్యాట్స్ వేసి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారని కూడా మనం అనుకోవచ్చు। అండ్ అదేవిధంగా ఇక్కడ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ భక్తులకి మంచినీటి ఏర్పాటు కానీ ప్యాకెట్స్ కానీ అదే విధంగా షుగర్ పేషెంట్స్ కి ఇక్కడ వైద్య శిబిరాలు గాని ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ క్యూ లైన్ లో వికలాంగులు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది। వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో ఫరహాన ప్రైమ్ 9।